ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ లైక్స్ పార్టీ. ఈరోజు ఒక సింపుల్ శారీ డెకార్ని చూడబోతున్నాం. అదేంటంటే ఊలింగ్ పాంపామ్స్తో శారీని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు, ఒక సింపుల్ శారీని గ్రాండియర్ లుక్ వచ్చేలాగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈరోజు ఎపిసోడ్లో. ఈ ఐటమ్ని చేయడానికి ఫోర్క్ కావాలి, ఒక సిజర్, థ్రెడ్, నీడిల్, కొన్ని గోల్డ్ బీడ్స్, పూలెన్ బాల్స్ కావాలి. ఫస్ట్ మనం పాంపామ్ తయారు చేసుకోవాలి. ఈ ఫోర్క్ని ఇలా పెట్టి ఈ ఊల్ థ్రెడ్ని ఫస్ట్ ఈ మిడిల్లో నుంచి తీసుకురావాలి. తీసుకొచ్చి ఈ విధంగా చుట్టాలి. ఇలాగా ఒక 15 times చుట్టాలి. మనకి ఈ పాంపామ్ ఇంకా పఫీగా రావాలంటే ఇంకా ఎక్కువసార్లు ఇలా చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో నుంచి తీసుకొని టై చేసుకోవాలి. దీన్ని ఇలా పైకి తీసుకొని ఇంకొకసారి నాట్ వేయాలి. నేను శారీకి చిన్న పాంపామ్స్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇంత చిన్న తీసుకుంటున్నాను. ఇలా ఉంది కదా, ఇటువైపు నుంచి ఇలాగ ఈ ఎడ్జ్ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా వచ్చింది కదా, దీన్ని ఇంకా కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. పాంపామ్ ఇలా రెడీ అవుతుంది. ఇదే విధంగా నేను ఇంకో పాంపామ్ కూడా తయారు చేసుకోబోతున్నాను. అంటే నాకు ఇప్పుడు శారీ యెల్లో అండ్ మెరూన్ కలర్ శారీ, దానికి నేను పాంపామ్స్ రెడీ చేస్తాను కాబట్టి ఈ 2 colors నేను తీసుకున్నాను. ఇప్పుడు యెల్లో పాంపామ్స్ కూడా తయారు చేస్తాను.
pom ni ee saree border ki tag chestunna. First pom pom isthunna, tarvata gold beads ekkita. Nenu oka 3 beads teeskuntunnanu. ఇలా వచ్చింది కదా, ఇలా కనిపిస్తుందా మీకు. దీన్ని ఈ శారీ బార్డర్ కి ట్యాగ్ చేస్తాను. చూసారా, ఈ విధంగా ట్యాగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఒక ఎల్లో పాంపమ్ కూడా చేస్తాను. ఎల్లో పాంపమ్ కూడా 3 బీడ్స్. దీన్ని కూడా అంటే ఒకటి ఇలాగా, ఒకటి రెడ్ వస్తే ఒకటి ఎల్లో, ఒకటి రెడ్ ఒకటి ఎల్లో, ఆ విధంగా మనం ఈ బార్డర్ అంతా స్టిచ్ చేసుకుందాం. ఇలా వస్తాయి. నేను ఈ శారీ మొత్తం ఇలాగే స్టిచ్ చేశాను. ఇలా అంతా మొత్తం కుట్టేస్తే ఇంత విధంగా వచ్చింది. సింపుల్ శారీస్ చాలా ఎక్కువ చూసి ఇచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.